అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, నాకు ఎందుకు ఇలాంటి కళ వచ్చింది, ఈ కళ రావడానికి కారణం ఏంటి అని అష్టావక్రుణ్ణి అడుగుతాడు. అప్పుడు అష్టావక్రుడు అంటాడు, మహారాజా నువ్వు ఈ కళ్ళతో చూస్తున్నవన్నీ అసత్యమైనటువంటివి, నీకేదైతే స్వప్నంలో వచ్చిందో అది కూడా అసత్యమే, అంటే వినాశనం అయ్యేది. కళ్ళకి కనిపించేవేవైతే ఉన్నాయో ఇదంతా అసత్యమే, వినాశనం అయ్యేవి. కళ్ళకి కనిపించినటువంటి వారు భగవంతుడు ఒక్కడే సత్యమైనటువంటి వాడు, ఆత్మ ఒక్కటే సత్యమైనది. కాబట్టి కళ్ళకు కనిపించేవి, నీకు కళలో కనిపించినటువంటి ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ అసత్యమే అని ఆయనకి ఆత్మ జ్ఞానాన్ని పరమాత్మ జ్ఞానాన్ని బోధిస్తాడు. అప్పటి నుంచి జనకుడికి పూర్తి మోహజీత్, మోహాన్ని జయించినటువంటి రాజు అనేటువంటి బిరుదుని అందరూ ఇస్తారన్నమాట. అంటే ఆయన మనస్సులో దృఢంగా నిశ్చయించుకున్నాడు ఏంటి అంటే, ఈ కళ్ళతో కనిపించేవన్నీ వినాశనం అయ్యేవే, ఈ దేహము, దేహ సంబంధాలు, ప్రపంచము ఇవన్నీ వినాశనం అయ్యేవే, కనిపించినటువంటి ఆత్మ మరియు పరమాత్మనే అవినాశి, ఆ యొక్క పరమాత్మనే నేను నిరంతరం స్మరించాలి అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. అంటే ఈ విధంగా దీన్ని బట్టి మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, భగవంతుణ్ణి ఈ స్థూల నేత్రాలతో చూడలేము, కానీ పరమాత్మ సత్యమైనటువంటి వారు, శాశ్వతమైనటువంటి వారు, పరివర్తన కానటువంటి వారు. మరి పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ఐదు విషయాల గురించి మనం పరమాత్మ పరిచయాన్ని యథార్థంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడి గురించి అనేక మంది అనేక విషయాలు చెప్పటం వల్ల మనం కూడా కన్ఫ్యూజన్లో ఉండిపోయాం. కాబట్టి పరమాత్మే స్వయంగా ఈ సృష్టిపైన అవతరించి తన పరిచయాన్ని, మన పరిచయాన్ని స్వయంగా తెలియచేస్తున్నారు. గీతలో ఈ విషయం స్పష్టంగా ఉంది, హే అర్జున, నన్ను ఏ వేదశాస్త్ర జప తపాదుల ద్వారా నన్ను పొందలేరు, నేనే స్వయంగా వచ్చి నా పరిచయాన్ని తెలియజేస్తాను అని. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటి అంటే, మనుషులు వేదాలు చదువుతున్నారు కానీ వారిలో ఉండే భేదాలు తొలగిపోవట్లేదు, తపస్య చేస్తూ ఉన్నారు కానీ వారిలో ఉండే తపన, కోరికలు తీరట్లేదు. అంటే ఈ వేద శాస్త్రాలు, జప తపాదుల ద్వారా భగవంతుణ్ణి మనం పొందలేము అనే విషయం వివరంగా గీతలో రాయబడి ఉంది. కాబట్టి పరమాత్మే స్వయంగా ఈ సృష్టిపైన అవతరించి మనందరికీ తన యొక్క యథార్థమైన పరిచయాన్ని తెలియచేస్తున్నారు. పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిది సర్వమాన్యుడు, భగవంతుణ్ణి సర్వమాన్యుడు అంటారు. అంటే అందరు మానవులు ఒప్పుకోవాలి ఈయననే భగవంతుడు అని. ఇప్పుడు ఇంతవరకు మనం అనేక మంది దేవతలని భగవంతుడు అని చెప్పి మనం ఆరాధిస్తూ ఉన్నాం, కానీ భగవంతుడు అని మనం ఏదైతే ఆరాధిస్తున్నామో ఆ రూపాన్ని అందరు ధర్మాల వారు కూడా ఒప్పుకోవాలి, కానీ అలా ఒప్పుకోవట్లేదు. అదే నిరాకారుడు భగవంతుడు అంటే అందరు ధర్మాల వారు తప్పకుండా ఒప్పుకుంటారు. అంటే సర్వమాన్యులు, మనుషులు ఒప్పుకుంటారన్నమాట ఈయననే భగవంతుడు అని. మనందరికి కూడా తెలుసు, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ద్వాదశి జ్యోతిర్లింగాలకు ఎంతో మహిమ జరుగుతుంది. ఈ జ్యోతిర్లింగాలకి కేవలం కన్యాకుమారి నుంచి కాశీ వరకే మహిమ కాకుండా ఇతర ధర్మాల వాళ్ళు కూడా భగవంతుణ్ణి జ్యోతిర్లింగంగానే మహిమ చేస్తున్నారు. ఈ విధంగా క్రీస్తు కూడా భగవంతుణ్ణి జ్ఞాపకం చేసేటప్పుడు జ్యోతి స్వరూపంగానే జ్ఞాపకం చేసేవాడు. అందుకనే ఆయన గాడ్ ఈజ్ లైట్ అని చెప్పేవాడు ఎప్పుడు. భగవంతుడు లైటు, ఒక ప్రకాశము, ఒక జ్యోతి స్వరూపము అని చెప్పేవాడు. క్రీస్తు కూడా ఏం చెప్పాడు అంటే, నేను భగవంతుని సంతానాన్ని, నేను భగవంతుని యొక్క దూతను. ఆ భగవంతుడు నిరాకారుడు, జ్యోతి స్వరూపము అనే విషయం చెప్పేవారు. అందుకనే క్రిస్టియన్స్ కూడా వారి చర్చీలలో కొవ్వొత్తి వెలిగిస్తారు.
అంటే భగవంతుడు జ్యోతి స్వరూపము అని గుర్తుగా వారు కొవ్వొత్తిని వెలిగిస్తారు. అదే విధంగా జపాన్లో బౌద్ధులు మూడు అడుగుల స్టాండ్ పైన చింకోన్ సేకి అని ఒక ఎర్రని స్టోన్ ఉంటుంది. అది కూడా జ్యోతిర్లింగం షేప్ లోనే ఉంటుంది. దాని మీద వారు తమ దృష్టిని కేంద్రీకృతం చేస్తారు. వారు కూడా భగవంతుణ్ణి శాంతి దూత అనే రూపంగా ఆరాధిస్తారు. ముస్లింస్ వారి పవిత్ర స్థానమైన మక్కా వెళ్ళినప్పుడు శాంగే అస్వద్ కాబాకా పత్తర్ అని అది కూడా ఒక రాయి శివలింగం జ్యోతిర్లింగం రూపంగానే ఉంటుంది. దానిపైన ఒక తెల్లటి వస్త్రం కప్పుతారు. దాన్ని చుంబనం చేయగానే వారి యాత్రలన్నీ పూర్తవుతాయి అనుకుంటారు. ముస్లింస్ సోదరులు కూడా చెప్తారు, అల్లాహ్ నూర్ హే, భగవంతుడు ఒక ప్రకాశము ఒక వెలుగు అని చెప్తారు. అదేవిధంగా సాయిబాబా కూడా సబ్కా మాలిక్ ఏక్ హే అని చెప్పాడు. భగవంతుడు ఒక్కడే, ఆయనే యజమాని అందరికీ అనే విషయాన్ని తెలియచేశాడు. ఇలా మనం అందరి ధర్మాల వాళ్ళని చూసుకున్నట్లయితే గురునానక్ కూడా ఇదే విషయం చెప్పాడు, ఏక్ ఓంకార్ నిరాకార్ సత్నాం అకాల మూర్త్ అన్నాడు. ఒక్కడే భగవంతుడు, అతడే నిరాకారుడు సత్యమైన వాడు అని చెప్పాడు. అందుకనే భగవంతుణ్ణి మనం మహిమ చేసేటప్పుడు సత్యం శివం సుందరమని మహిమ చేస్తాము. అంటే శివుడే సత్యమైన వాడు సుందరమైన వాడు అని అర్థము. ఈ విధంగా చూసుకున్నట్లయితే అందరి ధర్మాల వారు పరమాత్ముణ్ణి నిరాకారం రూపంలో జ్యోతిర్లింగం రూపంలోనే ఆరాధిస్తూ ఉంటారు. అంటే అందరి ధర్మాల వారు భగవంతుడు నిరాకారుడు అనే విషయాన్ని తప్పకుండా ఒప్పుకుంటారు. కాబట్టి పరమాత్ముణ్ణి సర్వమాన్యుడు అంటారు. రెండవది పరమాత్ముణ్ణి సర్వశ్రేష్ఠుడు అంటారు. పరమాత్మ కంటే శ్రేష్టమైన శక్తి ఈ ప్రపంచంలో ఇంకొకటి ఏదీ లేదు. అందుకనే భగవంతుణ్ణి మహిమ చేసేటప్పుడు, భగవంతుడా నీ పేరు ఉన్నతమైంది, నీ ధామము ఉన్నతమైనది, నీ కర్తవ్యాలు ఉన్నతమైనవి, ఉన్నతోన్నతమైన వాడవు అని భగవంతుణ్ణి మహిమ చేస్తారు. ఈ ప్రపంచంలో ఎవరెంత గొప్పవాళ్లైనా కావచ్చు, కానీ భగవంతుడి ముందు గొప్పవాళ్ళెవరూ కాదు. ఏ విధంగా వివేకానందుడు రామకృష్ణ పరమహంస కంటే కూడా అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళగలిగాడు. అయినా శిష్యుడిగానే ఉన్నాడు కానీ గురువుగా కాలేదు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఎంత ఆయన పురుషార్థం చేసినా వివేకానందుడు గొప్పవాడైనా రామకృష్ణ పరమహంసకి శిష్యుడిగానే ఉన్నాడు. అదేవిధంగా తల్లి ముందు పిల్లలు ఎంత గొప్ప హోదాలో ఉన్నా తల్లికి పిల్లలుగానే ఉంటారు. అదే ప్రకారంగా పరమాత్మ కంటే ప్రపంచంలో ఉన్నతమైన శక్తి ఇంకొకటి లేదు. పరమాత్మ కంటే శ్రేష్టమైన శక్తి ఇంకొకటి ఏదీ లేదు. అందుకనే పరమాత్ముణ్ణి మహిమ చేసేటప్పుడు సర్వశ్రేష్ఠుడు అని మహిమ చేస్తారు. మూడవది పరమాత్ముణ్ణి సర్వోపరి అంటారు. అంటే అన్నింటికీ అతీతుడు. జనన మరణాలకు, సుఖ దుఃఖాలకు, గెలుపు ఓటమి ఆటలకు, ప్రకృతి క్రియలకు అన్నింటికీ అతీతుడు. కాబట్టి పరమాత్ముడు అందరికీ ప్రియుడు కాగలిగాడు. అందుకనే పరమాత్ముణ్ణి సర్వోపరి అంటారు. ఇంకా పరమాత్ముణ్ణి మహిమ చేసేటప్పుడు త్రిగుణాతీతుడు అంటారు. త్రిగుణాతీతుడు అంటే గుణాలు లేనివాడని కాదు, ఏవైతే ప్రకృతి గుణాలున్నాయో సతో రజో తమో ఈ మూడు గుణాలలో రాడు, ఈ మూడింటిలో అతీతుడు. కాబట్టి పరమాత్ముణ్ణి త్రిగుణాతీతుడు అని మహిమ చేస్తారు. నాలుగవది పరమాత్ముడు సర్వ గుణాలలో దాత. ఇచ్చేవారే కాని తీసుకునేవారు కాదు. భగవంతుడి పేరు మీద మీరు ఒక 100 రూపాయలు వేసినట్లయితే దాన్ని 1000 రూపాయలుగా చేసి మీకు తిరిగి ఇస్తాడే కాని మీ నుండి భగవంతుడేమీ ఆశించడు. అందుకనే భగవంతుణ్ణి దాత ఇచ్చేవారు అంటారు. ఐదోది పరమాత్ముడు సర్వజ్ఞుడు
సర్వశక్తివంతుడు. పరమాత్మకు సర్వం తెలుసు, ఆయన తెలియందంటూ ఏదీ లేదు. సర్వశక్తివంతుడు, ఆయన్ని జ్ఞానసాగరుడు అని మహిమ చేస్తారు. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానము కేవలం ఒకే ఒక్క పరమాత్మకు తప్ప ఇంకెవరికీ తెలియనే తెలియదు. అందుకనే పరమాత్ముణ్ణి సర్వజ్ఞుడు అని చెప్తారు. ఇన్ని విశేషతలు కలిగినటువంటి వారినే మనం భగవంతుడు అని నమ్మచ్చు. మరి ఇన్ని విశేషతలు